రోజు నేను బస్ పాస్ తీసుకుని తిరగాల్సిందే అమరావతి. కొంచెం అన్నా ఆలోచిస్తావా మీరు? పుండే కూడా పెడతా అయితే చంద్రబాబు పలానా పలానా దొంగ పనులు చేశాడండి ఎలక్షన్ సంబంధించినవి అంటారు. చంద్రబాబు లెటర్ రాసి పిలిపిస్తారా? జగన్ జోకర్ అని తిట్టాడు లోకేష్ బాబు, ఒక ప్రతిపక్ష నాయకుడిని. ఆయన క్యారెక్టర్ మలాయి చేశాడు. నేను లోకేష్ మీద కేసు పెడతా, లెటర్ పంపించి పిలిపిస్తారా మీరు? నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే ముఖ్యమంత్రికి ఉనీతి, లోకేష్ బాబుకి ఉనీతి, పోతానికి ఇష్టం బచ్చాగాడికి ఒక నీతి. మీది రాజ్యాంగ వ్యవస్థ కదా, ప్రజాస్వామ్యంలో నేను పౌరుణ్ణే కదా, అన్ని పౌరులకి సమానమైన హక్కులు బాధ్యతలు ఉంటాయి కదా. మరి నేనెందుకు చిన్న ఉన్న చెప్పి నాకు లెటర్ పంపిస్తారా? ఇదే రిపోర్ట్ని చంద్రబాబు మీరు ఇస్తారా? ఇస్తా. ఎలక్షన్ కమిషన్ గారు పంపిస్తారా? పలానా పోసాల కృష్ణమల్లి మేము లెటర్ రాశాడు, వచ్చి కూర్చో సంజాసి ఇవ్వు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. చెప్తారా? మీ కాళ్ళని దండం పెడతా, మీ పాదారోధనం చేస్తా, మీ కాళ్ళు పసుపు నీళ్ళతో కడుగుతా. మీది రాజ్యాంగ వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ, అలాగే ప్రవర్తిస్తే మీకు వేల 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 నమస్కారాలు. అన్నీ ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు పైకి వెళ్ళి నా లెటర్లు పెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ లెటర్లు తొందర అర్జెంట్ పెట్టుకోండి. పట్టుకొచ్చే ముందు మీకు మాట చెప్తా, ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకు కానీ మీకు కానీ, సార్ ఎవడు దొంగో దొంగనే చెప్పండి, ఎవడు లుచ్చానో లుచ్చానే చెప్పండి, ఎవడు మంచోడో మంచోడో అని చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి మేము ఒక మాట చెప్తున్నా, ఏ కులం వాడు కూడా ఇంక్లూడింగ్ కమ్మ చంద్రబాబు అనేవాడికి ఓటు వేయవద్దు. అతను ఒక పెద్ద దొంగ, అబద్ధాల మనిషి, అవినీతి పరుడు, ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. ఎందుకంటే అన్ని కులాలు తిట్టారు చంద్రబాబు. ఎందుకేస్తారు మీరు? చంద్రబాబు గారికి ఎవరైనా ఓటు వేస్తే అది కమ్మ రాజ్యానికి ఓటేసినట్టే, కమ్మ కులానికి మాత్రమే ఓటేసినట్టు, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టు. మరొకసారి మీరు పొరపాటు చంద్రబాబు ఓటేసి గెలిపించారో ఆంధ్రదేశం కమ్మ రాష్ట్రం అయిపోతుంది, నాశనం అయిపోతుంది ఆంధ్రదేశం. ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒకప్పుడు ఎమ్మెల్యే ఉంచున్నా చిలకలూరిపేటలో, మీకు తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పా. ఒక అమ్మాయి ఏముంది, ఏమయ్యా మన తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే మరి చిరంజీవి గారికి ఓటేస్తే కాపులకు ఓటేసినట్టంట, కాపులు మన గెలవనీయనంటే వాళ్ళు గెలిస్తే. ఇలాగా చంద్రబాబు గారు పార్టీ ఇంజెక్ట్ చేసింది జనాల్ని, అంటే చిరంజీవి గారు నుంచి ఉంటే మీకు వ్యతిరేకంగా అది కాపుల పార్టీ, కాపులకు ఓటేయద్దు. అలాగే ఏ కులమైనా సరే ఎందుకు ఓటేయద్దు అంటున్నానంటే, ఏ కులాన్ని తట్టుకుంటూ వదిలిపెట్టావు? ఆ రోజు చిరంజీవి గారు నుంచున్నారు, చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఘోరంగా తిట్టించావు కదా మీ పార్టీ నాయకులతో. ఈరోజు పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మ రెక్కలు తిట్టిస్తావా? పవన్ కళ్యాణ్ నిన్నే పవన్ ప్రెస్ మీట్లో బాధపడుతూ చెప్పాడు, ఎవరిని వదిలేశావు? మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి, మోడీ సెలవు చెప్పావు, అదే మోడీని హీనంగా తిడుతున్నావు. ఎవరు వదిలిపెట్టావు? రాహుల్ గాంధీని తిట్టావు, సోనియా గాంధీని తిట్టావు, ఇప్పుడు వాటేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు. నువ్వు ఎవరు వదిలిపెట్టావు? నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచోడు, అనుకూలంగా లేకపోతే వాడు వెదవ. ఇది నీ స్ట్రాటజీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.